జూనియర్ ఎన్టీఆర్ కు ప్రజాదరణ ఎక్కువని ఆయన సేవలు ఉపయోగించుకుంటామన్నారు ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు చంద్రబాబుపై తమ వైఖరిలో మార్పు లేదని చెప్పారు ఆయన రాజకీయాలు కొంతమంది చేయరు అందరూ కూడా చేస్తారు కదా అందరూ సినిమా యాక్టర్లే యాక్టర్లు కాని వాళ్ళు ఎవరు మేము ఒక్కళ్ళమేనే మామూలుగా పార్టీలో ఉన్న కార్యకర్తను ఆయన ఎక్కడ అభిమానిస్తున్నారు ఎక్కడ అభిమానిస్తారు వస్తే మీటింగ్లు పెడితే జనం ఎలాగ వస్తారు ఎక్కడ వస్తారు ఆంధ్రాలో వస్తారా తెలంగాణలో వస్తారా అది కాదండి ఎక్కడ జనం ఎక్కడ వస్తారంటే చెప్పారు కదా ఎప్పుడు జనసేనతో ఉన్నామని చెప్తారు మీకే మధ్యలో డౌట్ వస్తూ ఉంటుంది మా దగ్గర ఎప్పుడు తేడా ఉండదు మా దగ్గర ఒకటే స్టాండ్ ఫ్యామిలీ పార్టీని వ్యతిరేకిస్తాం జనసేనతో కలిసి వెళ్తాం ఎవరైనా తెలుస్తూ ఉంటారు రాజకీయాలు కొంతమంది చేయరు అందరూ కూడా చేస్తారు కదా అందరూ సినిమా యాక్టర్లే యాక్టర్లు కాని వాళ్ళు ఎవరు మేము ఒక్కళ్ళమేనే మామూలుగా పార్టీలో ఉన్న కార్యకర్తను ఆయన ఎక్కడ అభిమానిస్తున్నారు ఎక్కడ అభిమానిస్తారు వస్తే మీటింగ్లు పెడితే జనం ఎలాగ వస్తారు ఎక్కడ వస్తారు ఆంధ్రాలో వస్తారా తెలంగాణలో వస్తారా అది కాదండి ఎక్కడ జనం ఎక్కడ వస్తారంటే చెప్పారు కదా ఎప్పుడు జనసేనతో ఉన్నామని చెప్తారు మీకే మధ్యలో డౌట్ వస్తూ ఉంటుంది మా దగ్గర ఎప్పుడు తేడా ఉండదు మా దగ్గర ఒకటే స్టాండ్ ఫ్యామిలీ పార్టీని వ్యతిరేకిస్తాం జనసేనతో కలిసి వెళ్తాం ఎవరైనా తెలుస్తూ ఉంటారు రాజకీయాలు కొంతమంది చేయరు అందరూ కూడా చేస్తారు కదా అందరూ సినిమా యాక్టర్లే యాక్టర్లు కాని వాళ్ళు ఎవరు మేము ఒక్కళ్ళమేనే మామూలుగా పార్టీలో ఉన్న కార్యకర్తను ఆయన ఎక్కడ అభిమానిస్తున్నారు ఎక్కడ అభిమానిస్తారు వస్తే మీటింగ్లు పెడితే జనం ఎలాగ వస్తారు ఎక్కడ వస్తారు ఆంధ్రాలో వస్తారా తెలంగాణలో వస్తారా అది కాదండి ఎక్కడ జనం ఎక్కడ వస్తారంటే చెప్పారు కదా ఎప్పుడు జనసేనతో ఉన్నామని చెప్తారు మీకే మధ్యలో డౌట్ వస్తూ ఉంటుంది మా దగ్గర ఎప్పుడు తేడా ఉండదు మా దగ్గర ఒకటే స్టాండ్ ఫ్యామిలీ పార్టీని వ్యతిరేకిస్తాం జనసేనతో కలిసి వెళ్తాం జూనియర్ ఎన్టీఆర్ కు ప్రజాదరణ ఎక్కువని ఆయన సేవలు ఉపయోగించుకుంటామన్నారు ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు చంద్రబాబుపై తమ వైఖరిలో మార్పు లేదని చెప్పారు ఆయన రాజకీయాలు కొంతమంది చేయరు అందరూ కూడా చేస్తారు కదా అందరూ సినిమా యాక్టర్లే యాక్టర్లు కాని వాళ్ళు ఎవరు మేము ఒక్కళ్ళమేనే మామూలుగా పార్టీలో ఉన్న కార్యకర్తను ఆయన ఎక్కడ అభిమానిస్తున్నారు ఎక్కడ జూనియర్ ఎన్టీఆర్ కు ప్రజాదరణ ఎక్కువని ఆయన సేవలు ఉపయోగించుకుంటామన్నారు ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఇక దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు ఫోన్ లైన్ అందుబాటులో ఉన్నారు శ్రీనివాస్ రఫి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది ఇందులో జూనియర్ ఎన్టీఆర్ కి ఎక్కువ ప్రజాదరణ ఉన్నది ప్రజాదరణ ఆయనకి ఎక్కడ ఎక్కువ ఉంటే అక్కడ మేము బీజేపీ తరఫున ఎన్నికల ప్రచారానికి ఉపయోగించుకుంటామని చెప్పేసి ఆయన వ్యాఖ్యలు చేయడం జరిగింది అయితే గత కొంతకాలంగా ఇటీవల చూసినట్లయితే జూనియర్ ఎన్టీఆర్ అమిత్ షాని కలిసిన తర్వాత కొంత రాజకీయాల్లో కొంత సంచలనం రావడం జరిగింది దీని నేపథ్యంలో అసలు ఆయన ఎందుకు కలిశారు ఏంటనే దాని మీద కూడా ఇప్పటి వరకు కూడా టీడీపీ నేతలు కానీ లేకపోతే బీజేపీ నేతలు కానీ ఎవరు కూడా వ్యాఖ్యానించలేదు ఈ రోజు మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి సోమవీరాజు ఏర్పాటు చేసిన సమావేశంలో మీడియా మిత్రులు అడిగిన ప్రశ్నలకి ఆయన ఇచ్చిన సమాధానం అన్నింటికీ జూనియర్ ఎన్టీఆర్ కు ఎక్కడ అంటే రెండు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడైతే ప్రజాదరణ ఎక్కువ ఉంటుందో అక్కడ మేము ఈ జూనియర్ ఎన్టీఆర్ సేవలను మేము ఇన్ని ఉపయోగించుకుంటామని చెప్పేసి సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది అయితే మాకు ఇటీవల సినిమా నటులు కూడా బీజేపీ నేతలను కూడా కలవడం కూడా జరుగుతున్నది అనే విషయాన్ని కూడా ఆయన గుర్తు చేశారు అలాగే ఇక్కడ చూసినట్లయితే మా పార్టీలో అంటే బీజేపీ పార్టీలో తప్ప మిగతా అన్ని పార్టీల్లో ఉన్న వాళ్ళందరూ కూడా నచ్చలేనని చెప్పేసి ఆయన వ్యాఖ్యలు చేయడం జరిగింది ఈ వ్యాఖ్యలు తీవ్ర సంచలనం రేపుతున్నాయి అంటే బీజేపీ తరఫున
జూనియర్ ఎన్టీఆర్ పోటీ చేస్తారు అంటే ఇప్పటి వరకు కూడా టీడీపీకి అలా నందమూరి తారక రామారావు గారు స్థాపించిన టీడీపీకి అనుకూలంగానే మేము ఇప్పుడు ఎంటి జూనియర్ ఎన్టీఆర్ కూడా వెళ్తాడనేది మట్టికి ప్రజల్లో ఉన్నది. అయితే ఆ ప్రజల్లో ఉన్నదే అయితే గంట కొంతకాలంగా పార్టీకి దూరంగా ఉంటున్న జూనియర్ ఇప్పుడు ఇటీవల కమిషన్ కలవడము తర్వాత ఇప్పుడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోమవీరాజు చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్ బీజేపీ తరఫున ఉన్నాడు అనేది యుక్తి ఎన్నికల్లో ఆయన బీజేపీ తరఫున ప్రచారం చేస్తారనేది మట్టికి ఒక సంచలనంగా మార్చడం జరిగింది. అయితే ఇది రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించే అవకాశాలు కూడా ఉన్నాయి. అయితే దీని మీద మిగతా పార్టీ నాయకులు కూడా ఏ విధంగా వ్యాఖ్యానిస్తారనేది కూడా చూడవలసిన అవసరం ఉన్నది. అయితే బీజేపీకి మట్టికి ఇప్పటి వరకు కూడా చూసినట్లయితే బీజేపీ తరఫున మాకు ఎవరు కూడా సినిమా నటులు ఎవరో లేరు, ఇటీవలే సినిమా నటులందరూ కూడా మాకు కలుస్తున్నారని చెప్పేసి సోమవీరాజు చెప్పడం జరుగుతుంది. మిగతా పార్టీల్లో చూసినట్లయితే వైసీపీలో కానీ టీడీపీలో కానీ ఇతర పార్టీల్లో కూడా చూసినట్లయితే ఇక్కడ వాళ్ళందరూ కూడా ఉన్న నాయకులందరూ కూడా నటులే ఉన్నారు దాంట్లో అన్ని పార్టీల్లోని కూడా అని చెప్పి ఈ సోమవీరాజు సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. అయితే ఈ వ్యాఖ్యలను మిగతా పార్టీలు కూడా ఏ విధంగా స్వీకరిస్తాయి, అయితే ఎన్నికల ప్రచారానికి ఈ జూనియర్ ఎన్టీఆర్ తప్పకుండా బీజేపీ తరఫున ప్రచారం చేస్తారా అనేది లేదా అనేది కూడా మనం చూడవలసిన అవసరం కూడా ఉన్నది. రవి శ్రీనివాస్, మరి చంద్రబాబు మీద కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఆ చంద్రబాబుకి సంబంధించినంత వరకు మా వైఖరిలో ఎటువంటి చేంజ్ ఉండదు, జనసేనానితోనే కలిసి వెళ్తామని కూడా చెప్పడం జరిగింది. సో దీన్ని మనం ఎలా చూద్దాం? అయితే ఇటీవల చూసినట్లయితే సోమవీరాజు చంద్రబాబు నాయుడు మీద వ్యాఖ్యలు అనేది ఎప్పుడు కూడా వ్యతిరేకంగా ఎప్పుడు కూడా పార్టీ గత మూడేళ్ల నుంచి చూసినట్లయితే ఈ బీజేపీ అధ్యక్షుడిగా సోమవీరాజు వచ్చిన కాడి నుంచి కూడా చంద్రబాబు మీద ప్రతి ప్రెస్ మీట్ లోనూ కూడా విరుచుకు పట్టుకోవడం జరుగు చూస్తున్నాం. అయితే ఎక్కడ మీటింగ్ పెట్టినా అయితే ఇటీవల కాలంలోని చూసినట్లయితే చంద్రబాబు నాయుడు మోడీ గారిని ఢిల్లీలో కలిశారని చెప్పేసి తర్వాత ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో టీడీపీ బీజేపీ జనసేన కలిసి పోటీ చేస్తాయని ఒక ప్రచారం అయితే జరిగింది. దాని ఇష్ట నేపథ్యంలోనే చంద్రబాబు నాయుడు బీజేపీలో కలుతారన్న దాని మీద ఇక్కడ ఒక ఇటీవల సోమవీరాజు చంద్రబాబు నాయుడు మీద ఎటువంటి వ్యాఖ్యలు చేయకపోవటం అంటే ఇటీవల ఈ ప్రెస్ మీట్ లో కూడా చేయబడ్డానికి తన వైఖరి మారిందా అని చెప్పి ప్రశ్నించినప్పటికీ కూడా నా వైఖరి అయితే ఏం మారలేదని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఫ్యామిలీ పార్టీకి తమ దూరం అంటే ఫ్యామిలీ పార్టీలు అంటే టీడీపీ వైసీపీ పార్టీలకి తమ దూరం అని ఒక రకంగా సోమవీరాజు స్పష్టం చేయడం జరిగింది. అదే విషయం అధిష్టానం కూడా ఇదే విషయాన్ని కూడా చెప్పింది. ఆ ఫ్యామిలీ పార్టీలకి మా అధిష్టానం కూడా వ్యతిరేకమని చెప్పడం జరిగింది, మేము కూడా అదే చెప్తున్నామని చెప్పేసి ఆయన చెప్తున్నారు. మేము ఒక్క జనసేన పార్టీతో మాత్రమే కలిసి వెళ్తాము తప్ప ఇవి ఇతర ఫ్యామిలీ పార్టీలతో మట్టికి మేము కలిసి వెళ్ళం అనేది మట్టికి కూడా సోమవీరాజు ప్రెస్ మీట్ లో స్పష్టం చేయడం జరిగింది. అయితే టీడీపీకి వ్యతిరేకంగా ఉండడం అలాగే వైసీపీకి కూడా వ్యతిరేకంగా ఉండడం అంటే ఈ రెండు పార్టీలు కూడా ఇప్పుడు కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వానికి మట్టికి సపోర్ట్ చేస్తా ఉన్నాయి. అయితే వీటికి వచ్చే ఎన్నికల్లో చూసినట్లయితే బీజేపీ ఈ రెండు ఫ్యామిలీ పార్టీలతో కూడా మేము కలిసి వెళ్ళాం అనేది మరోసారి సోమవీరాజు స్పష్టం చేయడం జరిగింది. అయితే జనసేనతో పాటు మట్టికి మేము కలిసి వెళ్తాం అది తప్పనిసరిగా కలిసి వెళ్తాం అనేది జరుగుతుందని కూడా ఆ సోమవీరాజు కూడా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోనే జూనియర్ ఎన్టీఆర్ మా పార్టీ తరఫున ప్రచారం చేస్తారనేది మట్టి ఇప్పుడు ఎస్ మనం చూస్తుంటే ఆ ట్రిపుల్ ఆర్ మూవీకి సంబంధించి పోయి మీట్ అయ్యారు అమిత్ షాతో అని చెప్పి రకరకాల వాదనలు వచ్చాయి జూనియర్ ఎన్టీఆర్కి సంబంధించి. వాట్ ఎవర్ ఇటువైపు ఒకవైపు అమిత్ షాతో మీటింగ్ కావచ్చు, ఇప్పుడు సోము వీర్రాజు వ్యాఖ్యలు కావచ్చు. సో జూనియర్ ఎన్టీఆర్ బీజేపీ వైపే ఉన్నాడు అనేది ఇక క్లియర్ కట్గా మనకు అర్థమవుతుందని మనం భావించవచ్చు అంటారా? రఫీ, ఇది తప్పనిసరిగాని ఇది జూనియర్ ఎన్టీఆర్ అమిత్ షాని ఎందుకు కలిశారనే విషయాన్ని ఇప్పటి వరకు కూడా ఎవరు బయటపెట్టలేదు. ఆ ఎందుకు కలిశారనేది జూనియర్ ఎన్టీఆర్ చెప్పాలని చెప్పేసి గత ప్రెస్ మీట్ లో కానీ బీజేపీ నాయకులు కానీ లేకపోతే టీడీపీ నాయకులు కానీ చెప్పడం జరిగింది. కేవలం త్రిపుల్ ఆర్ సినిమా గురించి మాత్రమే, త్రిపుల్ ఆర్ సినిమా చాలా విజయవంతంగా ప్రదర్శించబడింది అని దానిచేత ఆ జూనియర్ ఎన్టీఆర్ ని అందుకనే పిలిపించుకుని మా అమిత్ షా మాట్లాడారనేది వాదన మట్టికి ఇప్పటి వరకు కూడా వినిపించడం జరిగింది. అయితే మొట్టమొదటిసారి ఇప్పుడు సోమవీరాజు ఈ వ్యాఖ్యలు మట్టికి చేశారు. జూనియర్ ఎన్టీఆర్ ని జూనియర్ ఎన్టీఆర్ మా పార్టీ తరఫున ప్రచారం చేస్తారు, ఆయనకి ఎక్కడ ప్రజాదరణ ఎక్కువ ఉన్నదో అక్కడ మా పార్టీ తరఫున బీజేపీ తరఫున ప్రచారం చేస్తారని మట్టికి సోమవీరాజు తన మనసు మాటను ఇప్పుడు బయటపెట్టడం జరిగింది. అయితే ఇది ఈ సంచలనంగా మారింది. నిజంగా వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా బీజేపీ తరఫున జూనియర్ ఎన్టీఆర్ ప్రచారం చేస్తారా లేదా అనేది జూనియర్ ఎన్టీఆర్ చెప్పవలసి ఉన్నప్పటికీ కూడా ఈయన సోమవీరాజు మట్టికి మా పార్టీ తరఫున ప్రచారం చేస్తారనేది మట్టికి ఈయన వెల్లడించడం జరిగింది. అయితే ఇప్పటి వరకు కూడా ఉన్న ఈ అన్నిటి మీద కూడా సందిగ్ధం నెలకొని ఉన్నది. అయితే ఇప్పటి వరకు రాజకీయాల్లో జూనియర్ ఎన్టీఆర్ ఇంకా టీడీపీలోనే ఉంటారా, టీడీపీ తరఫున వచ్చే ఎన్నికల్లో ప్రచారం చేస్తారా లేదా అనేది ఇప్పటి వరకు సందిగ్ధంగా ఉన్నది. అయితే ఇప్పుడు దానికి సోమవీరాజు వ్యాఖ్యలను బట్టి చూసినట్లయితే
జూనియర్ ఎన్టీఆర్ తప్పనిసరిగా బీజేపీ తరపున ప్రజా ఎక్కడైతే ప్రజాదరణ ఉన్నదో అక్కడ ప్రచారం చేస్తారని ఉన్నది. అంటే ఎక్కువగా తూర్పు ఇక్కడ చూసినట్టయితే తెలుగు రాష్ట్రాల్లోనే ఎక్కువగా ఆయనకు ఎక్కువ ప్రజాదరణ ఎక్కువగా ఉన్నది. అందుచేతన ఆంధ్రప్రదేశ్ లో ఈ ప్రచారం చేస్తారనే విషయాన్ని మట్టికి సోమవీరాజు ఒక రకంగా స్పష్టం చేసినట్టుగా చెప్పవచ్చు. రతి, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ శ్రీనివాస్.